దీనికి ముందు వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, శామగడ్డలు ఎలా తీస్తాను ఏంటిది అనేది అయితే, తర్వాత అయితే ఎలా వండుతా ఏంటిది అనేది అయితే చూడండి. ఇవి ఉడకబెట్టుకుందాం. ఎగ్ మీద ఉంది, ఒక ప్లేట్ తీసుకొని అందులో పెట్టుకోపోమా అన్న. ఎగ్ మీద ఉంది నైట్ది. ఇప్పుడు కాదు అది, అవి ఉడకాలి, 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 పొట్టు తీయాలి. ఆగుతావా? నేను తింటలే మరి. ఎగ్ మీద ఉంది, రిచ్ తింటావా అమ్మన్న? అది చెప్పు. అయిపోయిందా హోంవర్క్? ఇంతసేపు రాసింది. నీ కాదేనది? వెరీ గుడ్. నార్మల్ ఇంకెన్ని ఉన్నాయి? చేతులు నొప్పితే కంప్లీట్ అయిపోయిందా? ఇంకున్నదా? ఇప్పుడు చాలా ఉన్నాయా? ఇంకొకటి ఉందా? అది ఒకటైతే కంప్లీటా? ఓకే, ఇంకేమున్నాయి? చింతపండు అయితే నానబెట్టుకుందాం. ఇక చింతపండు అయింది. ఉడికినాయా? ఏంది ఆ గ్యాస్ మీద నుంచి ఎయిట్ వచ్చినా? మంట ఎక్కువ కావాలని పెద్ద గ్యాస్ మీద పెట్టినా, పారబోసుకుందాం. అడిగి పోతానమ్మా. తింటారా? వేడి ఉంటాయి, అవి కాలుతాయి. అన్నం తింటారా? వాళ్ళు కూడా చిత్ర టీవ్ కాలుతా ఉన్నాయి, బాగా కాలుతాయి. ఇవి ఇప్పుడే కదా తీసింది. అయినా చూస్తా నేను, ఎట్లా తీస్తా? నేను అయినా తెస్తా. అటు వచ్చి కూర్చో. కాలుతున్నాయమ్మ, ఒకసారి పట్టుకోండి, మీకే తెలుస్తుంది. కాలుతానే అట్టు ఇచ్చమ్మా. మమ్మీ ఇలా గ్రీన్ కలర్ అనుకుంటే కింద ఉంటాయి కదా, చెట్టు కింద లోపల ఉంటాయి కదా, అందుకని అట్లా ఉంటాయి.
ఇన్నెళ్ళే మొత్తం మరి చిన్న కట్ చేయకు ఉరుగుదైపోతాయి. తర్వాత మంగినాక చింతపులుసు అయితే విసుకున్నాయా? తను చీకటి చీకటి అవుతుంది, ఏమనుకోకండి. కరెంటు పోయింది, మబ్బుల పడేది, వర్షం పడేటట్టుంది. ఎంత పులుసు వేయాలి ఇప్పుడు? ఎక్కువ కలుపుకోదు కూడా. కలుపుతే ఏంటంటే ఆల్రెడీ ఉడకబెట్టినాం కదా, మొత్తం చిక్కుతాయి. మసాలా పెట్టుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక కర్రీ కూడా అయినట్టే అనమాట. ఇక కొద్దిసేపు ఉంచుకొని బంద్ చేసుకుంటా. మసలింది కూడా
ఈలోపుగా బాస్ అయితే పెట్టేసినా అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.